మరియా ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకును, అది ఆమె ఎదురుండి ఇసివేయబడదని ఆమెతో చెప్పాను. కలుసుకుని ప్రార్థన సరస్వతి ప్రవేశించు ఏది అవసరం, ఏది ఉత్తమము, అది మనందరికీ ఏర్పాటు చేసుకోవడం సహాయపడించండి. మీ అందరూ వైభవంతో కలిగి ప్రజలకు అనేక మందిని మీ వైపు సహాయం అనుగ్రహించుకోవాలి. ఇప్పుడు మాడు అనిపిస్తూ వల్ల ఉండడుతున్నాము తండ్రి. ప్రభువును రక్షకుడైన ప్రభునేసి క్రీస్తు వారి నామంలో చూడండి. శుభాములు అందరూ తెలియజేస్తున్నాము. మరి గత కొన్ని వారాలను కూడా మనము ఆదివారము మరి అంశం ఏంటి అంటే దేవుని యొక్క మాటల గురించి నేర్చుకుంటున్నాం. దేవుని యొక్క మాటలు తీపి గలవి, దేవుని యొక్క మాటలు మధురమైన చుట్టి తేనె కారణ కన్నా మధురమైన దేవుని మాటలు. ఒక మనిషి ఎందుకు స్వీకరించలేకపోతున్నాడు అంటే ఈరోజు సమాజంలో ఉన్నటువంటి దుస్థితి, రెండు పదాలు ఉంటాయి, ఒకటి మంచి రెండు చెడుంటుంది. ఒకటి దేవుడు అనగానే మొరటి ఎవరితో దెయ్యముంటుంది. రెండోది ఏంటి అంటే ఒకటి బాగుంటుంది, ఆ తర్వాత సంతోషం ఉంటుంది. ఇలా రెండు పదాల మధ్య ఈరోజు మనిషి సమాజం బ్రతుకుతుంది. మరి దేనికి ఎక్కువ అవకాశం ఇస్తున్నాం? ఈ రెండింటి మంచి చెడికి దేనికి ఎక్కువ అవకాశం ఉంది? భూమి మీద చెడికే ఉంటుంది. మరి దేవుడు దెయ్యం, మరి దేనికి ఎక్కువగా ఉంటుంది? దేనికి ఎక్కువగా ఉంటుంది? దెయ్యానికి ఎక్కువగా ఉంటుంది. అంటే ఈరోజు మనిషికి ఏదైతే అవసరమో అది ఆలోచించలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు అనమాట. ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఏంటంటే ఈ దెయ్యం అనేటువంటిది దేవునికి దూరం చేయడానికే పుట్టిందనమాట. మనల్ని దేవునికి దూరం చేయాలి. అది ఎలాగైనా సరే, ఎలాగైనా సరే మనల్ని దేవునికి దూరం చేయాలి. దాని పనది అలా పని పెట్టుకొని తిరుగుతున్నటువంటి ఈ యొక్క సాతాను వలలో ఈరోజు అనేక మంది పడిపోయి దేవుడు చెప్పినటువంటి మాటను ఈరోజు పాటించలేనటువంటి వారిగా ఉన్నారు. ఇది ఎలా పని పెట్టుకుంది అని ఆలోచిస్తే సముద్ర గ్రంథము 7:23 రాయి ఉన్న మాట ఆలోచిస్తే ఇక్కడ మాట్లాడుతున్నటువంటి సందర్భము చాలా ఆలోచించవలసినటువంటి మాటలు అన్నమాట. తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక గురియొద్దకు పక్షి త్వరపడినట్లు వారి గుండెలు అమ్ముచీల్చు వరకు వాడు దాని వెంట పోయి తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక గురియొద్దకు పక్షి త్వరపడినట్లు ఒక పక్షి ఏం చేస్తుంది అంటే ఆహారం కొరకు వెళ్ళిపోతుంది అన్నమాట. ఎక్కడికన్నా తన యొక్క ఆకలి బాధ కొరకు, కానీ ఆ యొక్క ఆహారం వెనుక తనకు ప్రాణం పోతుందని తెలియట్లేదు. అది తనకు ప్రాణ హానికరమైనదని ఎరుగక గురి యొక్క పక్షి త్వరపడినట్లు అంటే దీనికి ఆకలి అవుతుంది, దీనికి ఆహారం కావాలి. కానీ ఎక్కడైతే ఒక వ్యక్తి వేటగాడు ఆ యొక్క ఆహారాన్ని వేస్తాడు, వేసింది ప్రేమతో కాదు, వేసింది తను ఆకలి తీరడానికి.
కాదు. కానీ ఒక పక్షం ఉంటుంది, ఇది తింటేనే చచ్చిపోతాను, దీని వెనక పగుంది, దీని వెనక ఒక వ్యక్తి కొట్టుంది అని ఆలోచించక తన యొక్క ఆకలి తీర్చుకోవడానికి పక్షి ఎలాగైతే త్వరపడుతుందో ఆ యొక్క ఆహారం తినడానికి. కానీ నిజంగా ఆహారం వెనుక ఏముంది ఆలోచించండి, ఏముంది? ప్రాణం, చావుంది, మరణం ఉంది. కానీ ఇదేమనుకుంటుంది పక్షి? త్వరపడిపోతుంది అనమాట, త్వరపడిపోతుంది, త్వరపడిపోతుంది అనమాట తన ఆకలి తీర్చుకోవడానికి. అతికట్టున్నాడు తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక తెలియక గురి యొక్కకు పక్షి త్వరపడినట్లు అలా త్వరపడినటువంటి పక్షి ఆహారం గింజలను ధాన్యపు గింజలను తింటున్నప్పుడు కరెక్ట్ గా బలా వెళ్ళిపోతుంది అనమాట. అది బంధించబడుతుంది, అది తీసుకొచ్చి దాన్ని ఏం చేస్తాడు అంటే వాడు ఏం చేస్తాడు, దాన్ని గుండెలు అమ్ముచేసి వరకు వాడు దాని వెంట పోయను, వాడు దాని వెంట పోయను. అలా ఆహారం తింటుండగా ఆహారం కొరకు వచ్చినటువంటి పక్షి వలలో పడిపోవడానికి వీడు ఏం చేస్తాడు అంటే ఆ దొరికిన పక్షిని ఏం చేస్తాడట, దాని గుండెలు చీల్చి అంపు చీల్చి వరకు వాడు దాని వెంట పోయి విడిచిపెట్టుంటాడు ఆ పక్షిని. పక్షి ఎలాగైనా వీడికి కావాలి, వీడికి కావాలి అంటే పక్షికి ఆకలి ఉంటుంది, ఆకలి ఉన్నప్పుడు ఆహారం కొరకు వస్తుంది. ఆ ఆహారం తింటుండగా నేను ఆ యొక్క బలంలో పడిపోవాలని ఒక వేటగాడు ఎలాగైతే ఆలోచిస్తాడో, ఒక వేటగాడు ఎలాగైతే దాన్ని చంపేంత వరకు వదిలిపెట్టడో అలా వల వేసి ఈరోజు మనుషులను ఎవరు పడుతున్నారో సాతాను. ఒక వేటగాడు ఆ యొక్క పక్షి కావాలని ఆ పక్షి తన యొక్క అంగుళంలో పడిపోవాలని నిజంగా వాడు చేసిన కుట్ర దానికి ఏదైతే అవసరమో దాన్ని ఆహారంగా ఇచ్చేసి నిజంగా దాన్ని పట్టుకొని దాని గుండెలు చీల్చుతున్నాడు అనమాట. ఒక పక్షి గురించి దేవుడు, ఒక వేటగాడి గురించి దేవుడు ఎందుకు ఈ రోజు రాయబడింది అంటే, ఎందుకు చెప్పాలి అంటే, ఒక పక్షి, ఒక వేటగాడు, ఒక వల ద్వారా ఈ రోజు సమాజానికి దేవుడు నేర్పుతున్నటువంటి ఒక సత్యం ఏంటి అన్నప్పుడు, ఇదిగో సాతాను కూడా మనల్ని దేవుడి నుండి కాకుండా చేయడానికి లోకంలో అనేకము పెట్టింది. ఇదిగో ఆ రేపు కొరకు మీరు వెళతారా, మీరు గురి యొక్క పక్షి ఎలాగైతే త్వరపడిందో, తనకి ప్రాణహాని ఉందని తెలియక ఎలాగైతే వెళ్ళిపోయిందో, ఆ ఆహారం కొరకు ఆకలి తీర్చుకోవడానికి వెళ్ళిపోయిందో, ఇదిగో సాతాను కూడా ఈ భూమి మీద అనేకము పెట్టాను. ఇదిగో ఇవన్నీ ఏది అవసరమో మీరు ఆలోచించండి అనడానికి సులోముని ద్వారా దేవుడు నేర్చుకున్నటువంటి ఒక పాఠం కాదా ఈరోజు, ఒక పక్షి ద్వారా ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి ఒక విధానం కాదా? ఆలోచిస్తే ఈ పక్షి ద్వారా ఏం నేర్పుతుంది అన్నప్పుడు బైబిల్ వాక్యము దేవుడు అంటే, ఇదిగో దేవునికి వ్యతిరేకంగా ఒక సాతాను కూడా ఉంది, సాతాను కూడా అనేకము భూమి మీద ప్రవేశపెట్టింది. ఆ ప్రవేశపెట్టినటువంటి దేనికైనా సరే మనం బానిస అవుతున్నామా, మనకి ప్రాణహాని ఉన్నది. ఆ గుండెలు ఎలాగైతే ఆ దొరికిన తర్వాత పక్షిని చీల్చుతాడో, తన అంకుల పొదలో వేసుకుంటాడో, అలాగే సాతాను కూడా మనల్ని నాశనం చేయడానికి పని పెట్టుకొని లోకములు అనేకమైనటువంటి దాని గురించి ప్రవేశపెట్టింది. ఒకవేళ దానికి బానిస అవుతున్నామా, అది అవసరం కాదు అని, ఒకవేళ దాని గురించి ఆలోచిస్తున్నామా, అది ఉత్తమం కాదు. మరి దేని గురించి దీని నుండి తప్పించుకోవాలి అంటే మరలా దేవుడే చెప్పాడు కింద, మరలా దేవుడే చెప్తున్నాడు ఇటువంటి భయంకరమైనటువంటి ప్రమాదం ఉంది, ఇలా పక్షి ఎలాగైతే వేటగాడి వలలో పడడానికి వేటగాడు ఉపయోగిస్తున్నటువంటి ఆ యొక్క ధాన్యం పిచ్చలు ఎలా ఉన్నాయో, ఇసుకో మన యొక్క ఆలోచనలు మారిపోవడానికి, మనల్ని నేషనల్కి పంపడానికి మన మీద ఉన్నటువంటి ప్రేమతో కాదది, మన మీద దారి ఆ యొక్క ధాన్యపు గింజల వెనక పగెంతుందో, ధాన్యపు గింజల వెనక కుట్రలాగుందో, మనము కూడా దేవుని నుండి దూరం అవ్వడానికి అనేకం ప్రవేశపెట్టింది. అందులోనికి ఈ రోజు క్రైస్తవులు వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది.
ఇలా ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు అందరూ ఎందులో పడిపోయారు, పడిపోయారు. కానీ దాని వెనక ముందు కుట్ర తెలుసుకుంటే ఇది నిండేది, దాని వెనక ఉందని అది ఒక పగతో కట్టింది అని తెలుసుకుంటే ఇది నిండేది. అంటే ఈరోజు ఆలోచిస్తే పరిస్థితి ఎలా అయిపోయిందంటే దేవుని కోసము ఆలోచించే వారు తక్కువ. పని 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 పని. పక్షి ఎలా త్వరపడుతుందో మనం కూడా త్వరపడిపోతున్నాం, త్వరపడిపోతున్నాం, త్వరపడిపోతున్నాం. కానీ ఇక్కడ ఆలోచించవలసిన మాట, దాని వెనక పగ ఉంది, దాని వెనక కుట్రుంది, దాని వెనక పన్నాగం ఉంది మనల్ని తన తరలోకి చేర్చుకోవడానికి. మరి ఎలా ఉంటున్నాయి మన ఆలోచన విధానాలు? ఒక పక్షిని దేవుడు ఉదాహరణకి పెట్టినప్పుడు ఈ పక్షి ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం? సాతాను కూడా మనల్ని దేవునికి కాకుండా నేషనల్ పంపడానికి సమాజంలో అనేకము పెట్టింది. ఒకవేళ దాని కొరకు ఆలోచిస్తున్నామా? అది ఉపయోగం లేదంటున్నాడు. మరి ఏంటి దీని నుండి కాదని ఆలోచిస్తే దేవుడు ఇంత పెద్ద రాసి పెట్టాడు, నా కుమారుడారా చెవి ఎప్పుడు నా నోటి మాటలను ఆలకిప్పుడి, ఆలకిప్పుడి నా కుమారుడా చెవి ఎప్పుడు నా నోటి మాటలు ఆలకిప్పుడి. పక్షి వల నుండి చిక్కబడింది, వల నుండి చిక్కబడకుండా ఉండాలి అంటే ఆ వేసినటువంటి ధాన్యం గింజలు ఆహారము అది నిన్ను చంపడానికి వేసిందని పక్షికి ముందే తెలిస్తే అది తెలుదు. కాబట్టి ఈ యొక్క సాతాను నుండి మనం కూడా తప్పించుకోవాలి అంటే, సాతాను వలలో పడకుండా ఉండాలి అంటే దేవుడు రాయించినటువంటి 66 పుస్తకాలలో ఉన్నటువంటి మాటలు వినడానికి చెవి ఇవ్వాలి, ఈ మాటలు ఆలకించాలి. ఏది వాస్తవము, ఏది అవాస్తవము, ఏది మనిషికి అవసరము, ఏది తాత్కాలికము, ఏది నిత్య జీవము, ఏది ఇంపార్టెంట్, ఏది అసలు ఇంపార్టెంట్ కానిది అని ఆలోచించినప్పుడు సాతాను వల నుండి కూడా మనము తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తాము. ఇక్కడ ఆలోచిస్తే ఒక విషయాన్ని దేవుడు రాసి పెట్టాడు, అది ఆలోచిద్దాం. ఏది మనిషికి అవసరము, ఏది ఉత్తమమైన దాని గురించి ఆలోచించాలి ఈ భూమి మీద అన్నప్పుడు ఒక విషయం మాట్లాడుతున్నాడు. అందరికి తెలిసినటువంటి పదం లుకాసు 10వ అధ్యాయము 38వ వచనం నుండి రాయబడినటువంటి మాటలను ఆలోచించుకుంటూ, అంతట వారు ప్రయాణమై పోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించను. మార్తాను స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకోలేదు. ఆయన వారు ప్రయాణమై పోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించాను. ఆ గ్రామంలో ప్రవేశించినప్పుడు మార్త అనేటువంటి ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకున్నాడు. ఆమెకు మరియాను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ విలుచుండెను. ఇక్కడ ఎవరు చేర్చుకున్నారు? మార్త చేసుకున్న అంటే తరచుగా యేసుక్రీస్తు ఆ గ్రామాల ఉన్నటువంటి ఆ మార్పు ద్వారా వెళ్తున్నప్పుడు ఆ గ్రామంలో ఎవరైతే విశ్వాసులుగా ఉంటారో వారి ఇంటికి తరచుగా వెళ్ళేటువంటి వాడు అన్నమాట. ఎవరై ఈ యొక్క మరియా మార్త అనేటువంటి వీరు విశ్వాసులు కాబట్టి ఆ గ్రామాల మధ్య వెళ్తుండగా ఈ గ్రామంలో నా గురించి ఆలోచించేవారు కొంతమంది ఉన్నారు, వీళ్ళని బలపరచాడు తరచుగా వెళ్ళేటువంటి వాడు, తరచుగా వెళ్ళేటువంటి వారు అలా వెళుతున్నటువంటి సందర్భంలో యేసుక్రీస్తును చూసిన తర్వాత ఈ మార్త ఏం చేసింది? యేసుక్రీస్తుని తన ఇంట చేర్చుకుంది. ఇంట చేర్చుకుంది ఒకరు, ఇంట చేర్చుకున్నది ఒకలైతే ఎవరేం చేస్తున్నారు? ఇంట్రెస్ట్ ఎవరికి? ఇంట్రెస్ట్ ఎవరికి ఉందని చెప్తే కిందకి రావద్దు. ఇప్పుడే మీరు చదివినటువంటి మాట బట్టి ఆలోచించండి. మార్త అనేటువంటి వ్యక్తి ఏం చేసింది? ఇంట చేర్చుకుంది. ఎవరు? ఇప్పుడు ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది? మార్తకే చెప్పండి మీరు అంతే, ఇంత కొంత ఇంకా ఇంట్రెస్ట్ ఎవరికి ఉంది? మార్తకే ఉంది. ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉన్నాలే కదా పిలిచేది. చదవండి. ఈమె సహోదరి ఉండెను. ఈమె ఈమెంటే ఎవరు? మరియా. ఈమె యేసు పాదముల యొక్క కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. ఎవరొచ్చారు ఎవరింటికి?
మాత్రం మరి ఇంటికి యేసు వచ్చాడు. యేసుని పిలిచినవరకు మాట ఎవరింటున్నారు? ఏమింటుంది? బోధింటుంది. అంటే పిలిచింది బోధక, బోధ వినడానికి ఆ పిలిచింది మాట. బోధ వినడానికి ఆ పిలిచింది మాట. వంట అని కూడా తెలిసి చెప్పండి, వంట అని మాడంతా ఇది కింద చదవడం సార్ కింద చదవడం అందరూ వంట చేశారు వంట చేశారు. మాట విస్తారమైన పని పెట్టుకున్నట చేత తొందరపడి ఆయన ఎంతకు వచ్చి, ప్రభువా నేను ఒంటరిగా పని చేయటకు నా సహోదరి నన్ను విడిచి పెట్టినందున్నా నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చేయలేదు. ఈ కింద కూడా చదవండి, ఇక్కడ వంటనే అక్కడ ఉంది చెప్పాలి మనిషి. అందుకు ప్రభువు మార్త నీవు అనేకమైన పనులను గురించి విచారణ మరియు తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒకటే, మరి ఉత్తమైన దానిని ఏర్పరచుకున్న మరి అది ఆమె యొక్క నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ఇక్కడ వంట ఎక్కడ ఉంది? జనరల్ ఆలోచించండి, ఎవరెళ్తారు? మాత ఏం చేసిందంటారు? మాత ఏం చేసిందంట? జనరల్ గా ఆయన పంటుండడానికి అసలు ఇక్కడ ఉందా? యేసుక్రీస్తు వారిని పిలిచిన తర్వాత ఎవరున్నారు అక్కడ? కానీ ఇక్కడ ఏముంది? ఇది ఆల్రెడీ యేసుక్రీస్తు వారు వెళ్తున్నప్పుడు ఏం పని చేసుకుంటూ చూసిందనమాట, చూసి పిలిచిందనమాట. పిలిచిన తర్వాత ఇప్పుడు ఈమె ఎలా ఉంది అంటే ఈ పొజిషన్, మా ఆంత పొజిషన్ ఎలా అంటే విస్తారమైన పనులు పెట్టుకుందంటే ఆల్రెడీ పెట్టుకునే ఉందనమాట. పెట్టుకొని పని పెట్టుకుంట తొందరపడి తొందరపడిపోతుంది. ఏం చేద్దామని తొందరపడుతుంది? పని చేద్దామని తొందరపడుతుంది, పని చేద్దామని తొందరపడుతుంది, ఈ పని తొందరకు అయిపోవాలని తొందరపడుతుంది. ఈ తొందరపడుతూ ఇప్పుడు ఏమేం చేస్తుంది మరియా? ఆయన బోధింటూ మంచి మంచి అసలు మంచి పని చేస్తుంది అనమాట. ఇప్పుడు ఏమో పని చేసుకున్నది చేసుకోక డైరెక్ట్ క్వశ్చన్ ఎవరిని అడుగుతుంది అనమాట. ఎవరిని అడగాల్సిన క్వశ్చన్? ఏమా చెప్పాలి? ఏంటి నీకు అక్కడ ఏం పని వృధా అన్నారు. ఇక్కడ ఎవరిని అడుగుతుంది మాత? అసలు మినిమం కావాల్సిందా? మినిమం ఉందా? ఆలోచించండి, అసలు మినిమం కావాల్సిందా? ఎవరు వచ్చారు, ఎవరిని పిలుస్తుంది? పని చెయ్యాలంటే తన చెల్లెటువంటి మర్యాద పిలవాలి. ఇక్కడ ఏమడుగుతుంది యేసుక్రీస్తు వారిని? 40 మాత విస్తారమైన పని పెట్టుకున్నట్టు చేత తొందరపడి ఆయన ఎంతకు వచ్చి, ప్రభువా నేను ఒంటరిగా పని చేయటప్పుడు నా సహోదరి నన్ను విడిచిపెట్టున్నందున్న నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుకోలేదు. ఇక్కడ ప్రశ్న సమాధానం మనస్థిత చింతన వందరం ఉందనమాట. నీకు అసలు చింత లేదు, ఆయనకి ఎందుకు చింత? నువ్వు పని చేయి చేయకు, ఆయన చింత ఏంటి? ఎవరంత డైరెక్ట్ చేసుకోవడం అసలు నీకు చింత లేదా? అంటే ఏమి భక్తి ఉందా? ఏమి విశ్వాసం ఉందా? అసలు లేదనమాట. ఏమి అసలే లేదు, భక్తిక లేదనమాట. ఎప్పుడు కొత్తిక లేదని మనకు అర్థమవుతుందంటే అసలు ఒక అడగవలసిన ప్రశ్నే కాదు, కొన్ని పొరపాటుని అడిగించేసుకుందాం. అడిగిన తర్వాత కూడా అసలు నీకు చింత లేదా? నేను ఒక్కదాన్నే పని చేసుకుంటున్నా, నాకు సహాయం చేయమని నన్ను పంపుతుంది అంటే ఏది అవసరము ఏది అవసరం కాదు ఆలోచించండి. ఇక్కడ ఇప్పుడు మర్యాద గురించి ఏమంటున్నాడు? అందుకనే ఈమె యొక్క పని బాగుందని ఏం చేశాడు? 41 వచనంలో అందుకు ప్రభువు మాత
చేసుకుంటారన్నమాట. ఏంటి అంటది కాబట్టి యేసు బాగా ఆలోచించేసి ఏమంటున్నాడు, రెండు సార్లు చూస్తున్నాడు. మార్త కలకల 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 అందుకే మార్త మార్త అనేకమైన పనుల గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే మరి ఉత్తమమైన దానిని ఏర్పరచుకుని అది ఆ నియంత్రణ ఎప్పటికీ తీసివేయబడదని అప్పుడు చెప్పింది. అవసరమైనది ఒక్కటి ఏంటది? మరి ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంటుంది. ఏం ఏర్పాటు చేస్తుంది అంటే మరియ చేసింది ఒక్కటే చేసింది అనమాట. అంతే మార్గం మధ్యలో ఏసరిపోతున్నప్పుడు ఒకవేళ ఇంటికి వచ్చినప్పుడు అమ్మో ఇంత ఉండేది తక్కువ సమయం కట్టి వెళ్ళిపోతుందని అతడు చెప్పే మాట వింటుంది. ఏమి చెప్పే సోది కాదు అక్కడ ఎంతమంది పనికి వెళ్ళాను ఇప్పుడే వచ్చాను ఆటో లేడే సోదొద్దు సోది లేదు అక్కడ ఈ పెట్ట మాట అంతకంటే లేవన్నమాట. యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఏసు దగ్గర ఉన్నటువంటి బోధ ఉంటుంది ఇంపార్టెంట్, ఇది అవసరం, ఇది ఉత్తమమైనది, ఇది ఎప్పటికీ ఆమె నుండి తీసుకెళ్ళదు. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే అక్కడ ఈ ఎక్స్ట్రా ప్రొసెస్ లేవన్నమాట. ఇంకా ఈ మనం మాట్లాడేటువంటి జనరల్ మాటలు లేవన్నమాట. ఇంకా మన జనరల్గా ఏం మాట్లాడతాం? ఒక వ్యక్తి రాగాలి, ప్రయాణం బాగా జరిగిందా? బాగా జరిగింది కాబట్టి వచ్చింది, బాగా జరిగింది కాబట్టి వచ్చింది. ప్రయాణం బాగా జరిగిందా? ఎప్పుడు బయలుదేరారు? ఎన్ని గంటలు ఎక్కారు? ఎప్పుడు దిగారు? ఎన్ని ఎన్ని అనమాట, ఎన్ని ఎన్ని మాటలు వస్తాయి అనమాట. కానీ ఇక్కడ ఈ మరియ ఏమాలోచించింది అంటే అవసరమైనదే మాట్లాడింది. అవసరం పుట్టినట్టు అవసరమైనది